ఒంగోలులో మాజీ మంత్రి వైసీపీ నేత సిద్ధ రాఘవరావు ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి 12:45 సమయంలో గోడ దూకి ఇద్దరు దొంగలు సిద్ధ రాఘవరావు ఇంట్లోకి ప్రవేశించారు. కింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న వరండాలో వాచ్మెన్ కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఒక్కసారిగా లోపలికి ప్రవేశించిన దొంగలు వాచ్మెన్పై అటాక్ చేశారు. కత్తితో బెదిరించి నోరు నొక్కి అరవకుండా చేయడంతో భయపడిపోయిన వాచ్మెన్ పెనుగులాడే క్రమంలో కుర్చీ నుంచి కింద పడిపోయాడు. వాచ్మెన్ పెద్దగా కేకలు వేయడంతో అక్కడే పడుకుని ఉన్న గన్మెన్ నిద్రలేచాడు. దాంతో దొంగలు పరారయ్యారు. సమయానికి గార్డ్ మేల్కొని దొంగలను తరమడంతో వాచ్మెన్ సురక్షితంగా బయటపడ్డాడు. అతనికి పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ ASP శ్రీధర్, ఒంగోలు 1 టౌన్ CI లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించి దొంగలను గుర్తుపట్టే పనిలో పడ్డారు. క్లూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్ సేకరించారు. సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు స్పష్టంగా కనిపించడంతో త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని ASP తెలిపారు. 12 గంటలు దాటిన తర్వాత 12:45 ఆ టైంలో ఎక్స్ మినిస్టర్ సిద్ధ రాఘవరావు గారి రెసిడెన్స్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గోడ దూకి వచ్చి రావడం జరిగింది. వచ్చి అక్కడ సెక్యూరిటీలో ఉన్న ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. అతని మీదకి వాళ్ళు దాడికి ప్రయత్నించారు. ఈ లోపల పక్కనే ఉన్న మన పోలీస్ డిపార్ట్మెంట్ PSO ఉన్న అతను కూడా అలర్ట్ అయ్యి అతను నిద్రలేసి ఇద్దరు కలిసి అరవడంతో వాళ్ళిద్దరు ఆగంతకులు కూడా గోడ దూకి పారిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రూట్లో వచ్చాడు వాడు, ఏ ఉద్దేశంతో వచ్చారు, ఇవన్నీ కూడా దర్యాప్తులో మేము విచారిస్తున్నాము.